హాయ్ ఫ్రెండ్స్, సైబర్ క్రైమ్ గురించి మీరు వినే ఉంటారు. అయితే ఈ సైబర్ క్రైమ్ కొత్త తరహాలో మోసాలకు తెరతీసింది. అదే సిమ్ స్వాప్ ఫ్రాడ్. దీని ద్వారా మన మొబైల్ హ్యాక్ చేసి మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న సొమ్ము మొత్తం మాయం చేస్తారు. సెల్ ఫోన్ హ్యాక్ గురైందని మనకు తెలిసేలోపే మన సొమ్ము మొత్తం మాయమైపోతుంది. అసలు సిమ్ స్వాప్ ఫ్రాడ్ అంటే ఏంటో తెలుసుకుందామా? నిన్న మొన్నటి దాకా క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పిన్ నెంబర్ల ఆధారంగా మన అకౌంట్ లోని అమౌంట్ ను ఖాళీ చేసిన ఈ సైబర్ నేరగాళ్లు తాజాగా ఈ సిమ్ స్వాప్ ఫ్రాడ్ చేస్తున్నారు. ఇది ఎలా అంటే, అప్పటి వరకు బాగానే పనిచేస్తున్న మన మొబైల్ నెట్వర్క్ ఒక్కసారిగా జీరో అవుతుంది. కొద్దిసేపటి తర్వాత మీ నెట్వర్క్ లో సమస్య ఉందంటూ సంబంధిత నెట్వర్క్ నుంచి ఓ ఫోన్ కాల్ వస్తుంది. అవతల వ్యక్తి జియో, ఎయిర్టెల్, వడా తదితర సంస్థల నుంచి మాట్లాడుతున్నామని చెప్తారు. మన మొబైల్ లో నెట్వర్క్ సమస్య ఉందని, అది సరిచేయాలంటే మన మొబైల్ కీప్యాడ్ లో 1 నెంబర్ ప్రెస్ చేయమని చెప్తారు. అప్పటి నుంచే అసలు కథ మొదలవుతుంది. 1 నొక్కగానే మన ఫోన్ నెట్వర్క్ మరోసారి జీరో అవుతుంది. అంతే, మన ఫోన్ హ్యాక్ గురైందని అర్థం. దీన్ని సిమ్ స్వాప్ ఫ్రాడ్ అంటారు. మన ఫోన్ హ్యాక్ గురైందని తెలిసేలోపే మన బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు క్షణాల్లో మాయమవుతుంది. అయితే మన ఫోన్ హ్యాక్ గురై మన ఫోన్ పనిచేయకపోవడంతో మన అకౌంట్ నుంచి అమౌంట్ ఖాళీ అయినట్లు ఎటువంటి సమాచారం బ్యాంకు నుంచి వచ్చే అవకాశం ఉండదు. మరైతే దీన్ని ఎలా అరికట్టాలి అనే కదా మీ సందేహం, అక్కడికి వస్తున్నా. అపరిచిత నెంబర్లు, నెట్వర్క్ల నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయకుండా వీలైనంత దూరంగా ఉండాలి. అలాంటి కాల్స్ ఏమైనా వస్తే ఆ నెంబర్ ను నోట్ చేసుకుని వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. ఏ కారణం చేతనైనా మీ మొబైల్ నెంబర్ పనిచేయకుండా డిజేబుల్ అయితే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మన నెట్వర్క్ టెలికాం ఆపరేటర్ ను సంప్రదించి మన నెంబర్ ను బ్లాక్ లోనే ఉంచమని కోరాలి. వాట్సాప్ కు వచ్చే ఆఫర్ మెసేజెస్ ను అస్సలు టచ్ చేయకూడదు. వాటిలో లింక్లను క్లిక్ చేసినట్లయితే హ్యాకర్ గాలానికి చిక్కినట్లే. ఆన్లైన్ సర్వీసెస్ కు వాడే సెక్యూరిటీ క్వశ్చన్ ని ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. పబ్లిక్ ప్లేసెస్ లో వాటిని గురించి అస్సలు డిస్కస్ చేయకూడదు. బ్యాంక్ స్టేట్మెంట్స్ కు నిర్ణీత తేదీలను మాత్రమే జనరేట్ చేసుకుని జాగ్రత్త వహించాలి. అప్పుడు మన ప్రమేయం లేకుండా ఏవైనా ట్రాన్సాక్షన్స్ జరిగితే గుర్తించడం సులభం అవుతుంది. మన మొబైల్ లో థర్డ్ పార్టీ యాప్ ను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఈ మధ్య బ్యాంకులు కొత్త పద్ధతుల్లో అందుబాటులోకి తెస్తున్న స్మార్ట్ పిన్లు, స్మార్ట్ పాప్లను అలవాటు చేసుకోవడం మంచిది. మనం వాడుతున్న యాంటీవైరస్ లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కామన్ గా అందరూ వాడే కంప్యూటర్లలో నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్న వాటిలో వ్యక్తిగత సమాచారం కానీ పాస్వర్డ్ కానీ సేవ్ చేయకూడదు. గుర్తు తెలియని నెంబర్ నుంచి వచ్చే కాలర్లకు మన వ్యక్తిగత వివరాలని ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయకూడదు. సాధారణంగా ఏ బ్యాంకింగ్ సంస్థ కానీ మరే ఇతర ఆన్లైన్ సర్వీస్ కానీ పర్సనల్ డీటెయిల్స్ ని ఫోన్ కాల్స్ ద్వారా అడగరు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎప్పటికప్పుడు బ్యాంకింగ్ వెబ్సైట్ల పాస్వర్డ్స్ మార్చేస్తూ ఉండాలి. అన్ని బ్యాంకింగ్ సర్వీసులను ఒకే మొబైల్ నెంబర్ నుంచి వాడకుండా ఉండటం మంచిది. వేరు వేరు రకాల నెంబర్ల నుంచి వాడితే అంతగా నష్టపోయే పరిస్థితి రాదు. గుర్తు తెలియని వ్యక్తులు సంస్థల నుంచి వచ్చే మెయిల్స్ కి రెస్పాన్స్ ఇవ్వడం కానీ అసలు టచ్ చేయకుండా ఉండడం కానీ చేయటం మంచిది. పుట్టినరోజు, పెళ్లి రోజు, మరేదైనా ఇంపార్టెంట్ డేట్స్ కు సంబంధించిన వివరాలు కానీ, పెట్ నేమ్స్ కానీ, మనకిష్టమైన రంగులు కానీ, ఇలా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ సోషల్ నెట్వర్క్ ప్రొఫైల్స్ లో కానీ, వాల్స్ పైన కానీ షేర్ చేసుకోకూడదు. ఆన్లైన్ బ్యాంకింగ్ కి విడిగా మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోవడం శ్రేయస్కరం. దానిని మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్స్ కు ఉపయోగించకుండా ఉండటం మేలు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఆన్లైన్ వ్యవహారాలను మన ఫోన్ కు టెక్స్ట్ మెసేజ్ తో పాటు ఇమెయిల్ కి మెయిల్ వచ్చే అలర్ట్స్ ను సెట్ చేసుకోవడం మంచిది. అంతేకాదు, చాలా ముఖ్యమైన విషయం మరొకటి, కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం, మీ సిమ్ వెనుక ఉన్న 20 అంకెల నెంబర్ ను చెప్పండి అని ఎవరైనా అడిగినట్లయితే వారిని తప్పనిసరిగా అనుమానించాల్సిందే. బ్యాంకింగ్ వెబ్సైట్ ని అడ్రస్ బార్ లో స్పష్టంగా టైప్ చేసి లాగిన్ అవటం మంచిది. బుక్ మార్క్ చేసిన దాన్ని వాడకపోవడం శ్రేయస్కరం. ఎందుకంటే కొన్ని రకాల మాల్వేర్స్ సిస్టమ్ లో చేరి పెట్టుకున్న బుక్ మార్కులను ఫిషింగ్ సైట్లుగా మార్చేస్తారు. అంతేకాదండో, ఈ సిమ్ స్వాప్ ద్వారా చేసే మోసాలు ఎక్కువగా ఆధార్ నెంబర్ అప్డేట్ చేయాలనే కోణంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఎక్కువగా ఇలాంటి కేసులే నమోదవుతున్నాయట. అంతేకాదు, ఐటీ నుంచి కొంత అమౌంట్ వచ్చిందని, త్వరలో మన అకౌంట్ లో జమ అవుతాయని, ఓసారి మన అకౌంట్ ను చెక్ చేసుకోమని చెప్పి ఓ లింక్ పంపిస్తారు. ఆ లింక్ ను ఓపెన్ చేసి
నుంచి లాగిన్ అయ్యామనుకోండి మన అకౌంట్ లోని అమౌంట్ మొత్తం మాయమైపోతుంది. సో ఫ్రెండ్స్, కొత్త ఆఫర్స్ అని మెసేజ్ కానీ లింక్స్ కానీ వచ్చినట్లయితే వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. సిమ్స్ ఆఫ్ ఫ్రాడ్ ద్వారా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. అంతేకాదు, ఈ తరహా నేరాల పైన మీ బంధువులకు స్నేహితులకు అవగాహన కల్పించండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ కు వెల్ విషెస్ కు షేర్ చేస్తారు కదూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేస్తే తర్వాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీకే వస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవున్ ఛానల్.